వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎకరం కేవలం 5 లక్షల్లో దొరికే ఏరియాలు, అది కూడా పొలిటీషియన్స్, ఎన్ఆర్ఐస్ ఎకరాలు ల్యాండ్స్ ఎక్కడైతే కొంటున్నారో ఆ ల్యాండ్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎకరం కేవలం 5 లక్షల నుండి పైన, మినిమం 5 లక్షల నుండి 50 ఎకరాల పైన 100 ఎకరాల పైన కొనాలనుకుంటే మాత్రం ఒక మంచి ఏరియాకి రావటం జరిగింది. ఆ ఏరియా ఏంటంటే మనం హైదరాబాద్ నుండి 3 అవర్స్లో మనం రీచ్ అయ్యే ఏరియా. ముంబై హైవేలో జహీరాబాద్ నుండి కూడా జస్ట్ 1 అవర్లో రీచ్ అయ్యే ఏరియా. కర్ణాటకలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఆ సిటీ ఏంటంటే గుల్బర్గా. ఫేమస్ సిటీ ఇన్ కర్ణాటక, చాలా పెద్ద సిటీ. గుల్బర్గాలో 10 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. ఎప్పుడో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉంది గుల్బర్గాకి. ఇప్పుడు గవర్నమెంట్ 2 అవుటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ 2 అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా త్రూ అవుట్ ఇండియా నుంచి చాలా మంది ప్రజెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎకరం మినిమం 5 లక్షల నుంచి దొరుకుతుంది, కొన్ని ఏరియాలో 6 లక్షలకు దొరుకుతుంది, కొన్ని ఏరియాలో 7 లక్షలు. ఎంత పెట్టుకున్నా మనకు 10 లక్షల లోపే మనకి ఇక్కడ ఎకరం దొరుకుతుంది. ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఏపీ తెలంగాణలో అయితే మనం మ్యాక్సిమం ఒక మనిషి 20 ఎకరాల వరకు కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ లిమిటేషన్స్ ఏమీ లేవు. ఇక్కడ ఒక మనిషి 130 ఎకరాల వరకు కొనుక్కోవచ్చు. గత 5 సంవత్సరాలు క్రితం చూసుకుంటే ఈ ఏరియాలో 1 లక్ష 2 లక్షల మించి అయితే ఈ ఏరియాలో ఎకరం రేట్ అనేది లేదు. అలాంటిది ఇప్పుడు 5 లక్షల నుండి 10 లక్షల మధ్యలో జరుగుతుందంటే రేట్లు పెరగడానికి ఆస్కారం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ పొద్దుతిరుగుడు, కంది, చెరుకు ఇలాంటి పంటలన్నీ పండటంతో పాటు ఇక్కడ జస్ట్ 150 అడుగుల్లోనే వాటర్ ఉంది. ఆ వాటర్తో మనం బోర్లు వేసుకుని పంటలు పండించుకోవచ్చు. పంటలు పండించుకోవటానికే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొనుక్కుని పెట్టుకున్న రేట్లు పెరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. అలాంటి ఏరియాలు ఉన్నాం. ఎవరికన్నా కౌలుకి ఇచ్చుకున్నా ఎకరానికి ఈ ఏరియాలో 10,000 రూపాయలు వస్తుంది. అలాగే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా పెట్టుకోవచ్చు. చాలామంది డాక్టర్స్ అయితేనేమి, లాయర్స్, ఐటీ సెక్టర్ మొత్తం ఇప్పుడు సరౌండింగ్ ఈ ఏరియాలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇలా ఈ ఏరియాలోకి రావటం వల్లే మనకి ఈ ఏరియాలో రేట్లు అనేవి పెరుగుతున్నాయి. కొంతమంది అయితే సోలార్ ప్లాంట్లు, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకుంటున్నారు. గుల్బర్గా అనేది చాలా పెద్ద సిటీ కాబట్టి గుల్బర్గా చుట్టుపక్కల కూడా మనకి ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అవుతుంది. దాదాపు 5 సిమెంట్ ఫ్యాక్టరీస్ వరకు ఉన్నాయి. అలాగే కనెక్టివిటీ బాగుంది. ఇప్పుడు మనం నుంచున్న ఏరియాకి 2 అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే ప్రపోజల్ ఉందో అది చాలా దగ్గర. రీసెంట్గా మేము కూడా ఒక 200 ఎకరాల వరకు 1 మంది ఎన్ఆర్ఐస్కి ఇప్పించడం జరిగింది. తెలంగాణలో ధరణి అని ఎలాగుందో ఇక్కడ దిశాంక అని పోర్టల్ ఉంటుంది, గవర్నమెంట్ పోర్టల్. రిజిస్ట్రేషన్ అంతా మనకి దాంట్లో అవుతుంది. ఇండియాలోనే మోస్ట్ ట్రస్టబుల్, హై సెక్యూరిటీ ఉన్న ఆన్లైన్ పోర్టల్ లేదంటే దిశాంక అనే చెప్తారు. ఆ దిశాంకలో వన్స్ రిజిస్టర్ అయ్యిందంటే మన ల్యాండ్ దాన్ని ఎవరు కదపటానికి కానీ కబ్జా చేయటానికి కానీ అవకాశం లేని, ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా ఉండగలిగే అంత సెక్యూరిటీ ఉన్న ఏరియా, అంత సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ పోర్టల్ ఇది. ఇప్పుడు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అలాంటి వాటిల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవక్కర్లేదు. ఇలాంటి ల్యాండ్స్ ఎకరాలు కొనుక్కుని మనం పెట్టుకున్నట్లయితే 5 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు. కాబట్టి చాలామందికి అది చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో అదే మనం ఊహించడానికి వీలు లేనంత అమౌంట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మాకు ఎప్పుడు ఓపెన్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ చెప్తున్నారు. పొలాలు లో కాస్ట్లో ఉండి సిటీకి దగ్గరగా ఉన్న మంచి ఏరియా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఇది మోస్ట్ సజెస్టివ్ అండ్ ప్రిఫరబుల్ ల్యాండ్స్. ఈ ల్యాండ్స్ అయితే ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కొనుక్కోండి, మేము సర్వీస్ ఇస్తాం. మా గుల్బర్గాలో కూడా మన గెస్ట్ హౌస్ ఉంది, మీరు వచ్చారంటే అక్కడ ఫ్రెషప్ అయ్యి ఈ ఏరియా అంతా చూడవచ్చు. మొత్తం చూసి మీకు నచ్చిన ల్యాండ్ కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే ఇక్కడ 5 లక్షలకి 6 లక్షలకి మనం ల్యాండ్ ఇప్పించామంటే అవేవో బంజర్ భూములనో లేకపోతే ఏమి పంటలు పండనే భూములని మీరు అనుకునే అవకాశం ఉంది. మనం ఎన్ఆర్ఐస్కి ఇప్పించిన ల్యాండ్స్ కూడా మీరు చూడవచ్చు. పంటలన్నీ చక్కగా పండే ల్యాండ్సే మనకి ఎన్ఆర్ఐస్కి మనం ఇప్పించాము. కాబట్టి ఏదన్నా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, మాట్లాడండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోకుండా కిందున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.